నాళ్ళు యూనిట్లు మూసేసింది. ఇప్పటికీ జాకీని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. రాఫ్తాడ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ బ్రాండ్ దుస్తులు తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ లూటీ కంపెనీ అని రాఫ్తాడ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆ పరిశ్రమ రాఫ్తా నుంచి తెలంగాణకు తలపడం వెనుక ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఉన్నాయనే అంశంపై ఈనాడులో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందనగా అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేజ్ సంస్థ ఇప్పటికే బెంగళూరులో 2 యూనిట్లు, తమిళనాడులోని తిరువూరులో 2 యూనిట్లు మూసేసింది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో పరిశ్రమల ఏర్పాటుకి భూములు తీసుకుని పనులు ప్రారంభించలేదు. అలాంటి కంపెనీ ఇప్పుడు తెలంగాణకు వెళ్ళిపోయిందని చెబుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఆ సంస్థను ఆహ్వానిస్తున్నాం. ఆ సంస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏమో ప్రహరీని సగం గట్టి మధ్యలోనే ఎందుకు వదిలేశారు, అప్పుడు మంత్రులుగా పనిచేసిన నారా లోకేష్ పట్టాల సునీత సమాధానం చెప్పాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అట్లాగే జాకీ వెళ్ళడం వెనక హస్తం ఎవరితో ప్రభుత్వ చర్యలు ఏంటంటూ సీఎంకి సోము వీర్రాజు లేఖ, రాష్ట్రంలో పరిశ్రమలు కేటాయించిన భూములు వాటి స్థాపనపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అదే సందర్భంలో దీని గురించి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే